ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. భారత భావిభాగ్య విధాత అయిన స్వామి వివేకానంద ఆసేతు హిమాచలం పర్యటించి స్త్రీ శక్తిని నిర్లక్ష్యం చేయటం భారతదేశ పతనానికి గల ముఖ్య కారణాలలో ఒకటిగా నిర్ధారించారు. సమాజపు పక్షి ఎగరటానికి స్త్రీ ధీరతతో తన బాధ్యతను స్థితిని సంస్కరించుకోగలదు, ఆత్మగౌరవాన్ని ప్రాప్తించుకోగలదు. సృష్టి యొక్క ప్రతి శక్తికి ప్రతి భారతనారి నుంచి ఇదే ఆశించారు. ఈ మహర్షి యొక్క దివ్య సందేశాన్ని, ప్రేమతో కూడిన ఆశీస్సులను ఈ చిన్న రూపకం ద్వారా ఇప్పుడు చూద్దాం. భారతనారికి స్వామీజీ సందేశం. రెక్కలు ముక్కలు చేసుకున్నా పిల్లల కడుపు నిండలేదు. తాగి వచ్చి ఉన్నది కూడా లాక్కుపోయాడు. చచ్చే వరకు దెబ్బలు తింటూ ఎడవడమేనా నా బ్రతుకు? ఎందుకు ఈ ఆడ బ్రతుకు? ఎందుకు ఈ బానిస బ్రతుకు? తల్లి రోదించకు. సగటు భారతనారి దుస్థితి ఇది. వితంత వివాహాలు చేయడం మరియు బాల్య వివాహాలు ఆపటం మాత్రం స్త్రీ జనోద్ధరణకు పరిష్కారం కాదు. విద్య, విద్య మాత్రమే వారి స్థితిని మార్చగలదు. మహిళలకు విద్యనివ్వండి, వారి భవితను వారే నిర్ణయించుకుంటారు. నేను పురుషునితో సమానంగా పనిచేయగలను. నేను విద్యావంతురాలను. మాలో డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు ఉన్నారు. ఇంట బయట నా బాధ్యత ఎక్కువ. నా స్థితి కొంచెం మెరుగైనా కుటుంబంలో నాకు విలువ లేదే. సమాజానికి మూలం కుటుంబం. కుటుంబంలో విలువలు నేర్చుకుంటే సమాజం విలువలు కలిగినది అవుతుంది. పిల్లలను విలువలతో పెంచటం, స్త్రీ పురుష వివక్షత లేకుండా చూడటం, స్త్రీలను గౌరవించటం పిల్లలకు నేర్పండి. ఇదే మీ కర్తవ్యం. ఆధునిక శ్రేణి వేష భాషలలో పురుషునితో సమానం. తల్లి, నీవు సాధించినది ఏమిటి? ఎన్నాళ్ళి బాధ్యతలు, ఈ ఒత్తిడి నేను భరించలేకుండా ఉన్నాను. ఉఫ్, సంసారం చూసుకుంటే ప్రమోషన్ వదులుకోవాలి, ప్రమోషన్ చూసుకుంటే సంసారాన్ని, తల్లిగా బాధ్యతను వదులుకోవాలి. వాట్ ఏ బదరేషన్! శాంతి లేదు. అత్తయ్య, మామయ్య వీని వృద్ధాశ్రమంలో పడివేయాలి, పిల్లలను హాస్టల్లో వెయ్యాలి, అప్పుడే శాంతి. మహిళ, నీ గతి ఎటువైపు?
స్త్రీ విద్య ఆమెలోని అంతః సౌందర్యాన్ని ప్రకాశింపజేయాలి. మహిళలకు ఆధునిక విద్య నేర్పటంతో పాటు మన సంస్కృతిని విజ్ఞానాన్ని నేర్పాలి. మహిళ, మీ ఆదర్శం సీత, సావిత్రి అని మర్చిపోరాదు. నేను పౌరాణిక స్త్రీని. నేను ఎంతో స్వేచ్ఛను, బ్రహ్మచర్యం, పాతివ్రత్యం నా శీలంతో నేను పొందిన ఆత్మశక్తి ముందు ఎవరైనా తల వంచాల్సిందే. నారీమణులను పరికించు. 1000 మంది వేద ఋషులు ఉన్న సభలో యాజ్ఞవల్కుడు వంటి ఋషిని ప్రశ్నించగలిగే జ్ఞాన సంపద కలిగిన గార్గి, ఇంకా మైత్రేయి వంటి పవిత్ర నారీమణులను నీ మనసులోకి తెచ్చుకో. నేను బ్రహ్మవాదినిని. నాలోని ఆత్మశక్తిని నేను తెలుసుకున్నాను. నేను పురుషుణ్ణి కాను, స్త్రీని కాను. ఈ సకల చరాచర సృష్టిని నేనే. ఓం అహం రుద్రేభిర్వసుభిశ్చరామ్యహమాదిత్యై ఋతవిశ్వదేవైః అహం మిత్రావరుణో భాభిబర్మ్యహమీంద్రాగ్ని అహమశ్వినోభా అహం సువే పితరమస్య మూర్ధన్ మమ యోని రప్స్వాంత సముద్రే తతో వితిష్టే భువనాను విశ్వో తాముంద్యాం వర్ష్మనోపస్పృశామి. వీక్షించావా తల్లి, నీలో అనంత శక్తి ఉంది. విద్య నేర్చుకో. గుడ్డిగా పాశ్చాత్యులను అనుకరించటం కాదు, పౌరాణిక స్త్రీ సహనాన్ని, శీలాన్ని, ఆత్మగౌరవాన్ని నీలో నింపుకో. బ్రహ్మవాదినుల వర్చస్సు తిరిగి సంపాదించుకో. నీ లక్ష్యం మహోన్నత నారీతత్వాన్ని తెలుసుకోవటం. ఆధునిక విద్యతో పాటు దేశ సంస్కృతిని, భారతీయ విజ్ఞానాన్ని మహిళలు తెలుసుకోగలగాలి. అప్పుడే నిజమైన స్త్రీ జనోద్ధరణ జరుగుతుంది.